CPI Telangana Rashtra Karyadarshiga, Kunamneni Sambashivarao Enuka Kavadamto, Ayana Khammam Vachina Sandarbhanga, Telangana Rashtra Ravana Shaka Mantri Puvvada Ajay Kumar, Maryada Purvakanga Kalisi, Pushpaguchham Icchi Shubhakankshalu Telayajesaru. Adevidhanga, Kunamneni Sambashivarao Khammam Vachina Sandarbhanga, CPI Party Nayakulu, Nagaramlo, Bhari Rally Nirvahincharu. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సిద్దినేని కర్ణకుమార్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏపూరు లతాదేవి, ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం, వన్ టౌన్ కార్యదర్శి యాకూబ్, ఖమ్మం జిల్లా సమితి సభ్యులు ఎస్కే సైద, జోల నరసింహ, వాడపల్లి యాకయ్య, ఖమ్మం జిల్లా టూ టౌన్ కార్యదర్శి యానాల సాంబశివారెడ్డి, ఖమ్మం నగర కార్పొరేటర్లు బీజీ క్లెమెంట్, చామకూర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మౌలానా గారు దాదాపు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు జైల్లో ఉండొచ్చాడు. కొన్ని పదుల సంఖ్యలో మౌలానా గారి మీద కేసులు ఉన్నాయి. మీరెవరు కదిలించగలిగారా అని నేను అడుగుతున్నా. ఇవాళ కూడా మౌలానా గారు నేరు పర్వతంలాగే నిలబడి ఉన్నాడు. రేపు మా సురేష్ కూడా మీరు ఏ మేరకు ఆయన కాలి తూలికి కూడా సురేష్ ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉంటాడు. సిఐ మిస్టర్ సిఐ కమోదరా సిఐ, మీ స్థాయి అంత నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు కమ్యూనిస్ట్ పార్టీని కదిలించాలంత శక్తి ఉందిగా స్వామి కమ్మారుపల్లిలో. పిటిషన్ ఇస్తే నువ్వు హత్యలు పోషిస్తావా, హత్యలు చేపిస్తావా? నువ్వు ఏమంటావు? మా సురేష్ పిటిషన్ ఇస్తే ఎల్లారపల్లిలో కృష్ణయ్య పిటిషన్ ఇచ్చాడు కాబట్టి ఇలా ఇస్తున్నాడు కాబట్టి చంపేశారు. ఈ సిక్కు లేదా సిఐ గా కాకి డ్రెస్సులు వేసుకుని సిక్కు లేదా సిక్కు ఎక్కువ లేదా అంటే ఇప్పుడు మా సురేష్ కూడా చంపిస్తావా? తోలు తీస్తావా సిఐ? నేను కాదులేదా, నిన్ను కుట్టించిన వాడు వచ్చినా సరే, నిన్ను కుట్టించిన వాడు వచ్చినా సరే, మాకు ఒక్క ఒంటి మీద దెబ్బ పడితే దెబ్బకు 1000 రెట్లు తీసుకుంటాను. కాదు నీకంటే పెద్ద పెద్ద ఆఫీసులు చూసాం, నీకంటే పెద్ద పెద్ద ఆఫీసులని ఇక్కడ చూశారు, మేము చూసాం, కొత్తగూడెంలో చూసాం. నా మీద కూడా అనేక కేసులు పెట్టారు ఆ రోజుల్లో, టెర్రరిస్ట్ కేసులు. మీ పోలీసులే మమ్మల్ని ఈ ఎంట్రీకి కూడా ప్రేరేపించారు. బెదిరిస్తావా సిఐ? బెదిరిస్తావా సిఐ? నీ సంగతి చూస్తాం. ఇదే పద్ధతుల్లో నువ్వు ఇలాగ నడిస్తే నువ్వు మా ఏమని చెప్పాడే చొక్కాలు ఇప్పు తీసి రమ్మని, ఈ చొక్కాలు మేము ఎప్పు తీసి తిప్పుతాం ఎడకి ఒళ్ళు దగ్గర పెట్టుకో. చుట్టాలు ఉంటే నీ చుట్టాలకు ఇంట్లో చూపెట్టుకో. నేను తమాష చేస్తున్నావా? ఈ తమాష గడ్డ, ఇది పోరాట గడ్డ. ఏదో మైకి దొరికింది కదా అని ఏదో ఆవేశం చెప్తున్నా అనుకోవద్దు. ఆలోచన ద్వారా చెప్తున్నాం. మా పార్టీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మా పార్టీ కార్యకర్తకి ఏ చంద్రవాడికి కంట్లో నలక పడితే మా గుండెల్లో గుండెకి చెప్తాం. అటువంటిది మా సురేష్ ఎవరికి అన్యాయం చేశాడండి? వాళ్ళ కుటుంబం ఎవరికి అన్యాయం చేసింది? ఇన్నే